మీ ఫ్యామిలీ విషయానికి వచ్చేస్తే సాయి కుమార్ గారు వీళ్ళందరూ చాలా యాక్టివ్గా ఉంటారు ప్రతి చోట మీరు రిజర్వ్డ్గా సైలెంట్గా ఉంటారు అంటే ఎవరి పోలికలు వచ్చింది మీకు నాక నాకు బేసిక్గా తెలీదండి అంతా నాకు డాడ్ వీళ్ళందరూ స్టైల్లో ఉంటారు వాళ్ళదంతా ఒక జాలి వీలిగా అలా ఉంటారు నా నాన్న అంటే వాళ్ళు ఓపెన్ అప్ అవ్వాలి ఓపెన్ అప్ అవ్వాలి ఓపెన్ అప్ అవ్వాలి అని బట్ ఐ ఫీల్ మై పెర్ఫార్మెన్స్ అండ్ మై ఫిల్మ్ షుడ్ టాక్ రేదర్ దెన్ మీ సో సినిమా సినిమా బాగుంటే అన్నీ బాగుంటాయి సో ఆ బ్రేక్ ఇవ్వాలి సో ఇవాళ మీరు చూస్తే మీరు చూస్తే కింద కమెంట్స్ అన్నీ కూడా చూస్తే అందరి హీరో ఫ్యాన్స్ కూడా ఎందుకు పెడతారంటే నా వాళ్ళకి నేనంటే ఇష్టం ఇక్కడ బికాస్ దే లైక్ మై క్యారెక్టర్ ఏమో మేబీ ఐ డోంట్ నో దే లైక్ సంథింగ్ అబౌట్ మీ వాళ్ళకి ఏదో ఒక పాజిటివిటీ ఉంది దట్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్ అని చెప్పొచ్చు దట్ ఈస్ ద ఫ్యూయల్ సో అది జస్ట్ తగిలితే చాలు అలా వెళ్ళిపోద్ది అది సో ఆ తగలడం గురించి వెయిటింగ్ కానీ ఎస్ఆర్ కళ్యాణ్ మేడం సినిమా చూసిన తర్వాత నాకు నాకు ఎక్కడో చాలామంది కనిపించింది ఈ సినిమాలో సాయి కుమార్ గారు కొడుగ్గా మీరే చేస్తుంటే హీరో కష్టపడి ఆ స్క్రిప్ట్ రాసుకున్నాడు తను కష్టపడి డైలాగ్ అనిపించింది అట్లా చాలా డాడీ కూడా చెప్పారు నా డాడీ కూడా చెప్పారు సినిమా రిలీజ్ అయిన తర్వాత పాపం తను అంత కష్టపడి చేసుకున్న సినిమాని మనం ఎలాగ తీసేసుకుంటామండి సో ఐ థింక్ ఫుల్ క్రెడిట్ టు కిరణ్ ఫర్ దట్ ఫిల్మ్ ఎందుకంటే చాలా కష్టపడి చాలా అంత ఈజీ కాదు డైలాగ్స్ రాసి అంత అన్నీ కూడా తను చేసి కొన్ని ఇంకా చాలా కష్టపడి చేశాడు కంగ్రాచులేషన్స్ కిరణ్ అండ్ డాడ్ కూడా చాలా మంచి పేరు వచ్చింది ఈ విషూ ఆల్ ది బెస్ట్ ఫర్ యో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అలాగే చాలా తక్కువ మంది తెలిసి ఈ విషయం మీరు ఒక క్రికెటర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు హీరోగా ఎంటర్ అయ్యారు అవును క్రికెట్ ఆడేవాడిని అండి రంజీస్ కదా రంజీ కదా స్టేట్ ఆడాను స్టేట్ కాదు స్టేట్ ఆడాను స్టేట్ ఆల్మోస్ట్ స్టేట్ అండర్ నైంటీన్ ఈస్ ఆల్మోస్ట్ రంజీ లెవలే చాలా టఫ్ లెవెల్ అది సో రంజీ వరకు ఆడాను స్టేట్ వరకు ఆడాను ఎక్కడో చోట క్రికెట్ మీద ఇంట్రెస్ట్ పోయి సినిమాల మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది సో ఆ రోజు బ్యాట్ వదిలేశాను మళ్ళీ ఇంతవరకు ముట్టుకోలేదు